ఎట్లా హైదరాబాద్ని వైబ్రెంట్ చేయాలి, ఎట్లా హైదరాబాద్ని ఇంకెక్కువ డెవలప్ చేయాలి, అది చేసినప్పుడు హౌ ఇట్ షుడ్ గో ఫార్వర్డ్ ఈస్ ద థింగ్. ఒక పాయింట్ ఏముందంటే, వాట్ వీ హ్యావ్ బీన్ నోటీసింగ్, లైక్ కిరణ్ రైట్లీ మెన్షన్, లాప్ సైడెడ్ రెవెన్యూస్, బట్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ మోర్ రెవెన్యూస్ మోర్ ఎక్స్పెండిచర్ ఈస్ బీంగ్ కండక్టెడ్ ఇన్ ఓల్డ్ సిటీ ఏరియాస్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్. నౌ హియర్ పాలిటిక్స్ ఇస్ హూఎవర్ ఈజ్ ఇన్ ద రూలింగ్ పార్టీ, దే ఆర్ ఆల్వేస్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ. అండ్ వాట్ ఐ నోటీస్ వాజ్ బేసికలీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ హౌ టు విన్ ఓట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, దిస్ కైండ్ ఆఫ్ ఇలాంటి, అంటే ఓల్డ్ సిటీలో వాళ్ళ హోల్డ్ ఉన్నది అని చెప్పి అసదుద్దీన్, అక్బరుద్దీన్ వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఇక్కడ ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళతో అలయన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు వైఎస్ఆర్తో చేసుకున్నారు, ఇంతకుముందు టీడీపీతో చేసుకున్నారు, ఇప్పుడు టీఆర్ఎస్తో చేసుకుంటున్నారు. సో నాకు మీరు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద బెండింగ్ అదైతే జరుగుతుందో ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్స్ అండ్ పాలిటిక్స్. అండ్ అసదుద్దీన్ అండ్ అక్బరుద్దీన్ అక్కడ డెవలప్మెంట్ చూస్తే రియలీ ఏం డెవలప్మెంట్ లేదు ఓల్డ్ సిటీలో. కేవలం వాళ్ళ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి దే ఆర్ కంట్రోలింగ్ ద ఆ ఓట్స్ని కంట్రోల్ చేస్తున్నారు, అలానే పొలిటికల్ పార్టీస్ని కంట్రోల్ చేస్తున్నారు. సో ఈ హోల్డ్ పోవాలనుకుంటే, అదే చాలామంది చెప్పినారు ఇప్పుడే, డీలిమిటేషన్లో చాలా అవకతవకలు అయినాయి ఇప్పుడు. దట్ ఐ థింక్ దట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ మొన్న ప్రధానమంత్రి గారు అన్నారు ఇట్ షుడ్ బి అ కంబైన్డ్ ఎలక్షన్ ఫర్ జమ్లీ ఎలక్షన్స్, కంబైన్డ్ ఫర్ స్టేట్స్ అండ్ సెంటర్. అది అయినప్పుడు డీలిమిటేషన్ అవుతుంది. సో ఇన్ దిస్ డీలిమిటేషన్ నేను కూడా మొన్న క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఫలక్నమకి, గౌలిపురా పోయినప్పుడు, అక్కడ కూడా అందరూ అదే కంప్లైంట్ చేస్తున్నారు, సార్ ఈ సెగ్రిగేషన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే అసదుద్దీన్ అక్బరుద్దీన్ చేసినారో, ఈ సెగ్రిగేషన్ ఆఫ్ ఓట్స్ చేసినందువలన దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ హిందూస్ టు విన్ ఇన్ ఓల్డ్ సిటీ. చాలామంది అంటున్నారు పోయి అక్కడ క్యాంపెయిన్ చేయట్లేదంటే, ఇలాంటి పరిస్థితులలో డిఫికల్ట్ టు క్యాంపెయిన్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఓట్స్. సో మీరు అన్నట్టు ఇన్ చంద్రాయణగుట్ట ఏరియాలో అక్కడ ఎస్సీకి ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దే ఆర్ ఫోర్స్ టు సింగ్ జై భీమ్ జై మీమ్ అని చెప్పేది, దే ఆర్ ఫోర్స్ టు డూ ఇట్, ఎందుకంటే అక్కడ అందరితో కలిసి ఉండాలి కదా. సో దే హావ్ టు డూ. అంటే ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే చట్టాలు చేసి దాన్ని కరెక్ట్గా అమలు చేస్తే డెఫినెట్లీ రెవెన్యూస్ అక్కడ పెరుగుతాయి, ఎక్స్పెండిచర్ కూడా సరిగా కావచ్చు. కానీ డీలిమిటేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చేసినప్పుడే దెన్ దే విల్ బీ అ ఫేర్ ఆపర్చునిటీ ఎలక్షన్స్లో గెలవడము. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ద వే కేసీఆర్ కేటీఆర్ అయినా కానీ వాళ్ళు అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెప్పినట్టే చేస్తున్నారు. సో చేసినప్పుడు డెఫినెట్లీ లాప్ సైడెడ్ డిసిషన్స్ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్లో కూడా ఎట్లా ఉంటుంది, వాళ్ళు చీఫ్ మినిస్టర్తో కలిసి ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. దట్ ఈస్ వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు దెమ్. ఇప్పుడు ఇఫ్ దే గో టు బీజేపీ ఆర్ అదర్ క్యాండిడేట్స్ చెప్పినప్పుడు ఎవరు వినరు, ప్రభుత్వంలో వినప్పుడు దిట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ అదర్ పొలిటికల్ పార్టీస్ టు హ్యావ్ అ గెయిన్స్ ఏ దేర్. సో అందుగురించి ఐ థింక్ ఈ డీలిమిటేషన్ చేసినప్పుడు, ఇంకా ఎక్కువ ర్యాషనలైజేషన్ అయినప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ ఓట్. అంటే ఈరోజు నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఈ కొన్ని స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేసినామో, టుడే ఇప్పుడే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లంగర్ హౌస్, అక్కడ ముస్లిం కాలనీస్ను వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు కూడా ఎంఐఎంకే ఓటేస్తున్నారు కానీ కొంచెం బేసిక్ ఫెసిలిటీస్, మొన్న వర్షాకాలంలో పైసలు కూడా వాళ్ళకి సరిగ్గా రాలేదు. బీజేపీ ఏదైతే అనౌన్స్ చేసిందో 25,000 రూపాయలు డైరెక్ట్ ప్రధానమంత్రి గారు జన్ధన్ అకౌంట్స్లో ఇస్తానంటే చాలామంది ముందుకు వచ్చారు. అండ్ ఐ థింక్ ఇన్ దిస్ ఎలక్షన్స్ దిస్ ఇది కూడా ఒక గేమ్ చేంజర్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని ఏమన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అన్ని ఓట్లు వేయించుకున్నారు అప్పుడు. కానీ దట్ నెక్సస్ హ్యాస్ టు బ్రేక్, డెవలప్మెంట్ పైన ఉండాలి. ఓటింగ్ ప్యాటర్న్ షుడ్ టేక్ ప్లేస్ ఆన్ డెవలప్మెంట్. అండ్ ఈ మొన్న నష్టపోయినందుకు 25,000 రూపీస్ వాళ్ళ డైరెక్ట్ అకౌంట్స్ వస్తే దేర్ విల్ బీ అ చేంజ్ ఇన్ దిస్ ఓటింగ్ ప్యాటర్న్ అని నాకు అనిపిస్తుంది ఈసారి. సో దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ ఆల్ హిందూస్ టు బీ యునైటెడ్, మనం అందరం కూడా కలిసి పనిచేసి అండ్ విన్ ఓవర్ ద ఓట్స్ ఆఫ్ ఎవ్రీబడి టు హ్యావ్ అ పొలిటికల్ స్ట్రాంగ్ హోల్డ్.
So I think we are on that path and we should continue to do that. Okay, thank you.